హిందువుల హృదయాల మధ్యన మసీదు నిర్మాణం చేయించేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే సంవత్సరంనర నుంచి మసీదుని నిలుపుదల చేసే ప్రయత్నం హిందువులు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే 24 గంటల్లో ఎమ్మెల్యే అనుచరులందరూ కలిసి మసీదు నిర్మాణం చేస్తే దానికి అధ్యక్షుడు వెడితే ఆయన మీద కేసు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టడం నిన్న కూడా అక్కడ ముస్లింలందరూ కూడా రెచ్చిపోయి వ్యవహరించి అధ్యక్షుడిక వెహికల్ని దగ్ధం చేయడం పోలీస్ స్టేషన్లో ఉన్న వెహికల్ని దగ్ధం చేయడం పోలీసుని కొట్టడం అక్కడ వాళ్ళు చేసే నినాదాలు అభ్యంతరకరమైనటువంటి నినాదాలు చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అధ్యక్షుడికి ఏ విధమైన సంబంధం లేని పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడం దీనికి వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్రవ్యాప్తంగా ఈ భోగిమంట సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక ధోరణి వాళ్ళ ఆలోచనలు నశించాలనేటువంటి ఉద్దేశంతో భోగిమంటలో మనం అందరం కూడా రాష్ట్రవ్యాప్తంగా పిడకలు వేయడం జరిగింది ఈవేళ ఈ యొక్క ప్రభుత్వం అనేక దేవాలయాలను కూడా కూల్చేటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా చోట్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి సుమారుగా 150 చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి అందులో ప్రధానంగా అంతర్వేది రథం దగ్ధం రామతీర్థ విజయనగరంలో ఉన్నటువంటి రామతీర్థ రాముడి యొక్క చిరఛేదనం ఇలా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించడం దాని మూలంగా ఇవేళ పతాక స్థాయిలో ఆత్మకూరు సంఘటన మనం గమనించాం దీనికి నిరసనగా ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడి నుంచి ఇది ఆగదు ఇది నిరంతరం కూడా కొనసాగుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భోగి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా రాష్ట్ర పార్టీ హెచ్చరిక జారీ చేస్తుంది ఇదే విధానాన్ని కొనసాగించాలి అని ప్రభుత్వం స్థిరంగా ఉంటే ఇదే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయడానికి ప్రభుత్వంతో మతతత్వ పోకడతో వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్లవేళలా బీజేపీ యుద్ధాన్ని ప్రకటిస్తుంది దానికి సిద్ధంగా ఉన్నామని 22వ తేదీ నెల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో కూడా పెద్ద ఎత్తున సభలు నిర్వర్తిస్తాం ఇది కర్నూలులో ప్రారంభిస్తాం కర్నూలులో ఒక పెద్ద వేదిక నిర్మాణం చేసి ఆన్లైన్లో కోవిడ్ దృష్ట్యా 22వ తేదీన 175 అసెంబ్లీల్లో కూడా సభలు నిర్వర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ హిందూ వ్యతిరేక ధోరణి మారుకోవాలని భారతీయ జనతా పార్టీ హెచ్చరిక జారీ చేస్తుంది ధన్యవాదాలు భారత్ మా